హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఆర్ట్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు మీ ఫొటోస్తో కూడా సింపుల్గా అండ్ సూపర్గా ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. కైన్ మాస్టర్ వీడియో ఎడిటర్ యాప్లో ఎడిట్ చేస్తా, చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని, మీరు కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టెప్ నెంబర్ 1, మనం ఏదైతే ఫోటో ఆ వీడియోలో యూస్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఈ విధంగా పిఎన్జీ ఫార్మాట్లో మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, నేను నా ఫోటో అండ్ ఎన్టీఆర్ గారి ఫోటో నేను కట్ చేసి పెట్టాను ఫోటో రూమ్ అనే యాప్లో. మీకు ఫోటో రూమ్ యాప్లో చాలా ఈజీగా మీరు బ్యాక్గ్రౌండ్ని అరేంజ్ చేసేయచ్చు అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. స్టెప్ నెంబర్ 2, కైన్ మాస్టర్ వీడియో ఎడిటర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. నేను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే క్రియేట్ న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సెకండ్ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి క్రియేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మీడియా అంతా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోని నేను క్రియేట్ చేశాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో ఏదంటే ఇదే. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్ చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ వీడియో ఈ విధంగా ఉంటుంది. ఓకే, పైన పార్ట్ ఓన్లీ ఎంటీగా ఉండి కింద పార్ట్ అనేది మొత్తం క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఏం చేయవసరం లేదు, పైన మన ఫోటో అండ్ ఎన్టీఆర్ ఫోటో పెట్టేస్తే సరిపోతుందనమాట. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా వీడియో అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మన ఫొటోస్ ఎక్కడి నుంచి యాడ్ చేయాలంటే, ప్లే చేస్తున్నాం చూడండి, కరెక్ట్గా లైన్ వస్తుంది కదా, లైన్ వెళ్ళిపోయే దగ్గరే మనకి రావాలన్నమాట. ఎక్కడంటే 1.124 అని ఉంది కదా, 1.133 అని ఉంది కదా, అక్కడ రెడ్ లైన్ ఉంచి లేయర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేస్తే మన మీడియా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను ఎన్టీఆర్ గారి ఫోటో తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఎన్టీఆర్ గారి ఫోటో తీసుకుని బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్ ప్రెస్ చేసి ఈ విధంగా ఉంది కదా ఫోటో. ఈ ఫోటోని కూడా నేను బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి పిఎన్జీ ఫార్మాట్లో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఫోటో ఈ విధంగా ఇక్కడ పెట్టిన తర్వాత రైట్ సైడ్లో క్రాపింగ్ అని ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా పర్సన్ వరకు క్రాప్ చేయాలి. ఓకే, క్రాప్ చేసి మాస్క్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి, ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి కింద ఫీదర్ అని ఉంది కదా, ఈ ఫీదర్ని ఒక 40 పెట్టేద్దాం. ఓకే, నేను 40 పెడుతున్నాను. ఓకే, 40 పెట్టేసి బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్ ప్రెస్ చేసి ఒకసారి ఇమేజ్ని క్లిక్ చేసి ఇమేజ్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసేస్తున్నాను. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫేడ్ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్, ఆ ఫేడ్ పెట్టేసేయాలి. సో చూడండి, ఇప్పుడు లైన్ ఇలా వచ్చి అలా లైన్ ఒక ఎన్టీఆర్ అయిపోయినట్టు అనమాట. సో అది కాన్సెప్ట్. సో కొంచెం అటు ఇటు అయితే ఈ ఫోటోని ఈ విధంగా మీరు జరుపుకోవచ్చు, అటు ఇటు లేట్ అవుతుందంటే. ఓకే, అంతే. ఇప్పుడు మన ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫోటో రివీల్ అయిపోయింది కదా, వెంటనే పాజ్ చేయండి. 1.619 అని ఉంది కదా, 1.6 దగ్గర ఆపి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మన ఫోటో తీసుకోవాలి. సో మన ఫోటో కూడా సేమ్ ఫోటో రూమ్లో చాలా ఈజీగా చూపించాను కదా, ఫోటో రూమ్లో మీకు జస్ట్ ఒక హాఫ్ మినిట్లో మనకి అయిపోతుంది. సో మన ఫోటోని కూడా తీసుకుని ఈ విధంగా క్రాప్ చేయాలి. క్రాప్ చేసి ఈ విధంగా పైకి తీసుకెళ్తున్నాను. సో ఎన్టీఆర్ గారి ఫోటో ఆఫ్ ఉంది కాబట్టి మన ఫోటో కూడా ఆఫ్ చేసేయాలి. ఇలా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఆఫ్ చేసేసి ఆఫ్ వరకు క్రాప్ చేసేసి మాస్క్ ఉంది కదా దాన్ని ఎనేబుల్ చేసి ఫీదర్ని సేమ్ ఇది కూడా ఒక 40 పెట్టేస్తున్నా. ఓకే, 40 పెట్టేసి బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చి ఏం చేయాలంటే ఈ విధంగా జరుపుకుని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఈ లెఫ్ట్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేసి 5th ఆప్షన్ సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది ఎన్టీఆర్ గారి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ క్లిక్ చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి ఈ విధంగా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసేద్దాం. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంది కదా, ఆ డూప్లికేట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ విధంగా జరిపితే మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, సెండ్ టు బ్యాక్ చేయాలన్నమాట. సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కింద చూడండి ఆప్షన్స్లో ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకి వెళ్తే మిర్రర్ అని ఉంది, మిర్రరింగ్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి అది రొటేట్ అయిపోతుంది అనమాట. ఓకే, రొటేట్ అయిపోయింది కదా. ఒకసారి క్రాపింగ్లోకి మళ్ళీ వెళ్ళి ఒకసారి ఇలా అనండి. సో పోతుంది అది. ఓకే, అన్న తర్వాత
ఈ విధంగా ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని కూడా త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి చూడండి, ఇది కూడా ఎన్టీఆర్ గారి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. కొంచెం ఏమైనా అటు ఇటు కొంచెం రొటేట్ చేయాలంటే ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకి వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇన్ యానిమేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి స్లైడ్ లెఫ్ట్ అని పెట్టాలి. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఫోటోకి స్లైడ్ లెఫ్ట్ అని పెట్టాలి. తర్వాత ఇంకో ఫోటో క్లిక్ చేసి, ఇన్ యానిమేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సేమ్ స్లైడ్ రైట్ అని దీనికి పెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ప్లే చేస్తున్నాను. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో పై కంప్లీట్ అయిన తర్వాత కింద కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి ఫోటో అండ్ నా ఫోటో రివీల్ అయిపోయిందో మన ఫోటో, ఇప్పుడు హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ రావాలన్నమాట. సో లేయర్ మీద క్లిక్ చేసి, మీడియా మీద క్లిక్ చేసి నేను ఈ పిఎన్జీ కూడా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో హ్యాపీ బర్త్డే అని ఉంటుంది చూడండి. సో ఈ విధంగా హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అనేది ఇక్కడ ఈ విధంగా సెట్ చేయండి. మనకి మొత్తం మూడు ఫోటోలు కవర్ అయ్యే విధంగా ఈ విధంగా సెట్ చేసి, ఇన్ యానిమేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి వైప్ రైట్ అనేసి పెట్టేయాలి. వైప్ రైట్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, దాని మీద పెట్టేసి ఈ ఇమేజ్ని ఈ విధంగా ఈ పిఎన్జీ ఈ లాస్ట్ వరకు డ్రాగ్ చేసేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ విధంగా వస్తుందో ప్లే చేస్తున్నాం చూడండి. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట, మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక టెంప్లెట్ని యాడ్ చేసేద్దాం. లేయర్ మీద క్లిక్ చేసి ఈ టెంప్లెట్ ఈ టెంప్లెట్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఓకే, ఈ టెంప్లెట్ లింక్ కూడా మీకు ఇస్తాను. ఈ టెంప్లెట్ని యాడ్ చేసుకుని ఈ విధంగా డ్రాగ్ ఫుల్ స్క్రీన్ వరకు చేసి ఈ విధంగా కిందికి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది కదా, తెలిసిందే. స్క్రీన్ సెలెక్ట్ చేయాలి. స్క్రీన్ సెలెక్ట్ చేస్తే చూడండి, మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది వీడియో అంతే. కానీ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి మీకు ఏ రేషియో సెలెక్ట్ సపోర్ట్ చేస్తుందో ఆ రేషియోని పెట్టుకుని సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్. బ్యాక్గ్రౌండ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో ప్రసాద్స్ మధ్యలో ఒక గీతం ఉంటుంది, ప్రసాద్స్ ఆర్ట్స్, లాస్ట్లో డబుల్ ఎస్ టైప్ చేసి సెర్చ్ చేస్తే హుడీతో ఒక ప్రొఫైల్ ఉండి వచ్చింది కదా ప్రొఫైలు. సో దాని మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బయోలో చూడండి లింక్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వీడియో అని చెప్పేసి, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఇందాక కైన్మాస్టర్లో చూసి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోతో చేసేసుకోవడమే, జస్ట్ సింపుల్గా వీడియో అనేది అయిపోద్ది అన్నమాట. సో అంతే, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై, జై హింద్.